హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. అందరూ కూడా పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అండ్ అలానే మీరేం పిండి వంటలు చేసుకున్నారు ఈ దీపావళికి అన్నది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంక ఇక్కడైతే నేను కొన్ని స్పెషల్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట పండుగ అనగానే ఊరికే. అంటే నేను సతీషట్లు అనుకున్నాం, ఎవ్రీ ఫెస్టివల్కి ఏదో ఒక స్వీటో లేకపోతే నార్మల్గా చేస్తూ ఉంటాను కదా నేను మామూలుగా రెగ్యులర్గా చేసుకునేవి ప్రసాదాలలాగా అట్లా అట్లా కాకుండా ఏవైనా పిండి వంటల్లాగా అట్లా చేసుకుందాం అనుకున్నాము. కాకపోతే వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా నా దగ్గర లేవు, అంతకుముందు ఎప్పుడు చేయలేదు కాబట్టి. సో సింపుల్గా అయిపోయేవి ఒక 2-3 ఐటమ్స్ తీసుకొని అవి చేసుకున్నాం అన్నమాట. సో అదే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇక్కడ బూంది చేసుకుందాం కదా అని చెప్పి కొంచెం శనగపిండి అండ్ అలానే అందులో కొంచెం బియ్యపిండి వేసి కలుపుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ చూసారు కదా అట్లా ఆ కన్సిస్టెన్సీ ఉండేటట్లు కలుపుకుంటే సరిపోతుంది. వచ్చివా తల్లి, అది అది వద్దు, దాని రోజు వద్దులే, దాని రోజు వద్దులే, వద్దు వద్దాం, అది వద్దులే. అరే హంచికా, ఇప్పుడు నువ్వు వెయిట్ చూసుకోవటం అంత అవసరమా? చెప్పలే ఏం చేయాలా అని చెప్పి చాలా బుర్ర బద్దలు కొట్టేసుకున్నా అనమాట. నేను ఆలోచించాను, సతీష్ని అడిగాను, ఇంకా మా ఫ్రెండ్స్కి మెసేజ్లు అవి చేశాను. బట్ మనం రెగ్యులర్గా చేసుకునే పిండి వంటలకైతే ఏ ఒక్కటి కావాల్సి ఉంటుంది కదా ఎక్విప్మెంట్ అట్లా. అంటే ఇప్పుడు సపోజ్ కారపోస్ చేసుకోవాలనుకోండి, అగ్గిద్దెలు అవి కావాలి కదా, అలాంటివన్నీ నా దగ్గర లేవన్నమాట. అయితే మా అత్తయ్య ఉన్నప్పుడు ఒకసారి లడ్డు చేశారు. నేను అప్పుడు మేబీ రెసిపీ అదంతా మీతో షేర్ చేసుకున్నానో లేదో కానీ అది గుర్తొచ్చి ఓకే ఆ బూందీ చేయొచ్చు కదా అనుకున్నాం అనమాట. బూందీ చేసి దాని ద్వారా మిఠాయి కూడా చేద్దాం అనుకున్నాం. మళ్ళీ ఎందుకులే, మనకు అసలు ఒకటే సరిగ్గా వస్తుందో రాదో తెలీదు. సరే బూందీతో సరిపెట్టుకుందామని స్టార్ట్ చేసాము. మా దగ్గర ఒక నార్మల్గా మనం ఏమైనా డీప్ ఫ్రై ఐటమ్స్ తీసే ఒక గరిట్లాగా అలా ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసి బూందీ వేద్దాం అనుకున్నాం. అదిగోండి అది యూస్ చేస్తే అలా వచ్చిందనమాట. ఇంకా అది ఫస్ట్ ఐకే అది చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా సెకండ్ టైం అయితే కొంచెం ముద్దలు ముద్దలుగా అట్లా వచ్చేసింది అనమాట. ఇంకా అసలు బూందీ అనేది అసలు కుదరదులే అనుకున్నాను, బట్ మా సతీష్ మాస్టర్ బుర్రకి ఒక ఐడియా వచ్చింది. సో ఆ గరెట్తో అది సరిగ్గా రావట్లేదని చెప్పి ఇంకేమైనా ఉన్నాయేమో అని చూశాడు. నాకు తెలిసి అయితే ఇంకేం లేవనే అనుకున్నాను నేను. అంటే అట్లా హోల్స్ ఉండైతే మా ఇంట్లో ఇక గరెట్లే ఉన్నాయి, అవి కూడా ఏమైనా ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ తీసుకోవటానికి ఉంటాయని తెచ్చాను. ఈ కోరేది ఉంటుంది కదా, అంటే ఐ మీన్ కొబ్బరి కోరేది అట్లాంటిది ఉంటుంది కదా, సో అది తీసుకొని వచ్చాడనమాట. దాంతో వేద్దామని చెప్పి దానికి హోల్స్ ఉంటాయి కదా, సో అదేం వస్తుంది అసలు రాదంటే రాదన్నాను. బట్ తర్వాత దాంతోనే చాలా బెటర్గా వచ్చాయి. సో అలా మా బూందీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట. అది అన్నీ కూడా ఒకటే షేప్లో, అంటే మంచిగా రౌండ్గా కానీ లేకపోతే అన్నీ కానీ అన్నీ కూడా ఒకటే కలర్లో కానీ అలా రాకపోయినా, బట్ బూందీ అయితే బాగుంది. బూందీలానే ఉందన్నమాట టేస్ట్ అయితే. సో అందుకు హ్యాపీ. మేము ఫస్ట్ టైము కరెక్ట్గా అంటే మన దగ్గర దానికి సరిపడే ఎక్విప్మెంట్ లేకపోయినా ఆ మాత్రమైనా వచ్చినందుకైతే హ్యాపీ. మేము ఎప్పుడు చేయలేదండి, నేను మెయిన్గా సతీష్ అయితే ఇట్లాంటివి ఏం చేయలేదన్నమాట. ఇన్నాళ్ళలో ఏవో ఇంట్లో కర్రీస్ అలాంటివి స్పెషల్స్ చేసుకోవటమే తప్ప ఇట్లాంటి వాటి జోలికి ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఓకే ట్రై చేద్దాం కదా అని చెప్పి ఇంకా చేస్తే పర్లేదు అనిపించింది.
సో ఇంకా బూందీ లెక్క అయితే కొన్ని పల్లీలు అవి వేయించుకొని వేసుకున్నాము, చాలా సింపుల్గా చేసుకున్నాము, ఏదో వేరే వేరే వేయాలి అని కాకుండా బేసిక్గా చేసుకున్నాం అనమాట. బట్ టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకా చూసారు కదా ఉప్పు కారం అయితే కామను, ఇంకా కరి ఇందాక కొంచెం మీకు నల్ల నల్లగా కనిపించుంటుందా అది కరివేపాకు అనమాట. అదేమీ ఓవర్ ఫ్రై చేయలేదు, బట్ కొంచెం అది ఇంట్లో వేరేది లేదనమాట, అంటే ఫ్రెష్ కరివేపాకు అయితే ఏం లేదు, ఫ్రీజర్లో ఉన్నది తీసి వేయించేసరికి అది కొంచెం ఆ కలర్లో ఉంది. అంతే ఇంకా కొంచెం వెల్లిపాయలు అది వేసుకున్నాను. సో నాకు వెల్లిపాయలు వేస్తే బాగా నచ్చుతుంది అనమాట, ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేను చేసాకే నాకు తెలిసింది బుద్ధి ఇంత సింపులా అని చెప్పి, బట్ మేము చాలా కొంచెం చేసుకున్నాంలేండి. సతీష్ ఫస్టే చెప్పింది ఏంటంటే ఏది చేసినా కూడా కొంచెం కొంచెమే చేద్దాం అని చెప్పి, మాకు ఎక్కువ చేసుకున్నా అది ఎలాగో అవ్వదు, అసలు ఇది మే ఇది కంప్లీట్ చేసినా మేము ఎక్కువే అని చెప్పాలి. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా నేను స్వీట్స్ ఏమైనా చేద్దాం అనుకున్నాను అనమాట. మామూలుగా అయితే ఈరోజు ఒక 2 స్వీట్స్ 2 ఏమైనా హాట్ ఐటమ్స్ చేసుకుందాం అనుకున్నాము. ఫస్ట్ అయితే బూందీ చేసేసి పక్కన పెడదాం అనుకున్నాము, ఆ తర్వాత మన ఓపిక పెట్టి ఇంకొక ఒక హాట్ కూడా చేసుకోవచ్చు అట్లా అనుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా ఈరోజు స్వీట్స్ అయితే నేను కొబ్బరి ఉండలు ఒకటి చేద్దాం అనుకుంటున్నాను, అండ్ అలానే బాదుషా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. కొబ్బరి ఉండలు అయితే నాకు చాలా ఇష్టం, నేను ఎక్కువ మంచిగా తింటూ ఉంటాను. అండ్ బాదుషా ఏమో సతీష్ అడిగాడు అనమాట, సో అందుకని చెప్పి ఇంకా 2 చేద్దాం అనుకున్నాను. ఆ కోకో మాత్రం రోజు చూసేదే అయినా హంచికాడికి మాత్రం ఎంత ఇష్టమో అండి, అది చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. సో చాలామంది కమెంట్ చేస్తూ ఉంటారు కదా టీవీ ఎక్కువ అలవాటు చేయకండి అట్లా అని చెప్పి. హంచ్కి అంత ఎక్కువ అయితే ఏం కాదండి, అంటే తనకి ఇష్టం అనమాట. సో తనకి ఇష్టమైంది ఎందుకు అవాయిడ్ చేయాలి అని చెప్పి మేము అప్పుడప్పుడు పెడతానే ఉంటాము. బట్ స్టిల్ మేము కంప్లీట్గా ఒక 1 మంత్ పూర్తిగా స్టాప్ చేసాము తను ఎప్పుడైతే ఇండియా నుంచి వచ్చాడో. తర్వాత ఒక 1 మంత్ దగ్గర 1 మంత్ అస్సలు పెట్టలేదన్నమాట. అసలు మాకే ఆశ్చర్యం వేసింది, 1 మంత్ పెట్టకపోయినా కూడా మమ్మల్ని ఫస్ట్ ఇనిషియల్గా 1 or 2 డేస్ ఏమైనా అప్పుడప్పుడైనా అడిగాడేమో, ఆ తర్వాత అయితే అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. మళ్ళీ ఎప్పుడు కొంచెం అలవాటు అయిందంటే కొంచెం ఎక్కువ ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళకి అలా వెళ్తూ ఉంటాం కదా, అక్కడ ఒకటే గోల్ చేస్తూ ఉంటే అప్పుడు ఫ్రెండ్స్ కూడా పెడతా ఉంటారు కదా, సో మనం కూడా ఏం అనలేమన్నమాట. అలా కొంచెం అలవాటు అయింది. అండ్ ఎనీహౌ ఇప్పుడైతే స్కూల్కి వెళ్తున్నాడు సో పర్లేదు అని చెప్పి మేము కొంచెం అప్పుడప్పుడు పెడతా ఉన్నాము. అండ్ నెక్స్ట్ ఇంకా నేను బాదుషాకి అది కూడా పిండి అది కలిపి పెట్టుకున్నాను. నేను మైదాతోనే చేస్తున్నాను ఈసారికి అయితే, అంటే జస్ట్ చూద్దాం కదా, అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, ఈసారి మనం కావాలంటే హెల్దీగా అంటే వీట్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు అనుకున్నాను. మధ్య అవుతుంటే మరి ఎట్ట పారి పారేయటం కష్టమైంది మాదిరి నాకు తెలియదు అసలు దీని గురించి. సో ఇప్పుడు ఈ గోళ దేని గురించి అంటే బెల్లం పాకం గురించి. కొబ్బరి ఉండలకి బెల్లం పాకం పట్టుకోవాలి కదా, అది పడుతున్నాను అనమాట. సో అసలు అది కరగను కూడా కరగలేదు, అప్పుడే తను ఒకటే గోల్ అనమాట, ఏమైనా యాడ్ చేద్దాం అదే కొబ్బరి అది యాడ్ చేసేద్దాం అట్లా అని చెప్పి. నేనేమో కరగనివ్వు ఆ తర్వాత 1 మినిట్ అన్న ఉంచు పాకం పాకంలాగా రావాలి కదా అట్లా అని చెప్పి
నేను ఒక 1 మినిట్ 2 మినిట్స్ కొంచెం లేట్ చేశాను అన్నమాట. ఈ లోపు అది కొంచెం ముద్రపాకంలాగా అట్లా అయిపోయింది. సో ఇంకా దాని దగ్గర అనమాట చాలామంది అడుగుతూ ఉంటారు కదా, మీరు అసలు అరుసుకోరా ఎప్పుడు అందులోకి. ఇక సతీష్ గురించి అయితే అసలు చెప్పనే చెప్పక్కర్లేదు, ఎంతమంది పెడతా ఉంటారో. చాలా కామ్, అసలు ఏమనరు, అంటే చాలా కూల్గా ఉంటారు అట్లా అని చెప్పి ఇందా చూశారు కదా. చూసాక కూడా మీకు అదే అనిపించిందో చెప్పండి. ఎలాగైతే ఏమి మొత్తానికి ఇంకా అది పాడైపోతే పాడైపోయింది అని చెప్పి ఇంకా ఆ పాకం అయితే తీసేసాము. తీసేసి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఇంట్లో బెల్లం ఉందే చిన్నది ఉంది, అందులో ఒక హాఫ్ ఆల్రెడీ చేస్తాము, ఇంకో హాఫ్ కూడా ఇప్పుడు చేస్తాం అన్నమాట. ఇది కూడా చెడిపోతే ఇంకా చేయటానికి కూడా ఏం లేదు అసలు. మిస్టర్ హన్షమ్మా చిట్టల్లి థ్యాంక్ యూ. నేను చెప్పాలి థ్యాంక్ యూ మళ్ళీ ఇవ్వాలంట. అంశమ్మ నాది అది, నాది అది. ఇట్స్ లుకింగ్ లైక్ రియల్ బాదుషా. షాప్ లో తెచ్చుకున్న బాదుషా లెక్క ఉంది. స్వీట్ లా తిని కొద్దిగా ఇబ్బంది చేసుకోవాలంటే. సో అలా మా బాదుషా కూడా ఆల్మోస్ట్ ఏమొదలైంది, కంప్లీట్ అయిపోయింది. ఇంకొక వాయ వేయాలనుకుంటా వేసి ఇంకా షుగర్ సిరప్లో వేస్తే బాదుషా అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇందాక ఫస్ట్ ఒక్కటి అంటే ఆయిల్ కూడా వేడైందో లేదో చూడటానికి ఒక్కటి వేశాను, అదే షుగర్ సిరప్లో వేసాను అన్నమాట. ఇందాక నేను చూపించే ఉంటాను కదా ప్లేట్లో అట్లా పెట్టి. సో బాగుంది బాదుషా అయితే, టేస్ట్ అది కూడా చాలా బాగుంది. అండ్ చూడటానికి కూడా పర్లేదు, బాగానే వచ్చింది ఫస్ట్ టైం కదా. ఇంకా సెకండ్ టైంకి ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సో అలా ఇంకా బాదుషాలన్నీ అయితే నేను షుగర్ సిరప్లో అది పెట్టేసుకున్నాను. కొంచెంసేపు అయిపోయిన తర్వాత అంటే ఆల్రెడీ కొన్ని తీసాను, ఇంకా రిమైనింగ్ కూడా తీస్తే బాదుషా పని కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే కొబ్బరి ఉండాలన్నమాట. కొబ్బరి ఉండలు మొత్తం అంటే సతీషే చేశాడు ఆ ఉండలు, అవి మీకు అవి చూస్తేనే అర్థమైపోయింటుంది ఎవరు చేశారు అన్నది. అయితే కొన్నేమో మనం వద్దన్నా పెద్ద పెద్ద చేస్తాడు. ఇందాక బాదుషాలు అయితే ఎంత పెద్ద పెద్దవి చేశాడో ఫస్ట్ అయితే. ఆ తర్వాత ఈ కొబ్బరి ఉండలేమో కొంచెం నేను ఇవి కూడా ఫస్ట్ పెద్ద పెద్దగా చేస్తుంటే అంత పెద్ద వద్దు చిన్నవి చేయాలని చెప్పాను, ఇంకా మరీ చిన్నవి చేశాడు అనమాట. సో ఉండది కూడా సరిగ్గా లేదని ఇందాక నేను మళ్ళీ కూర్చొని ఉండైతే కట్టుకున్నాను. బట్ సతీష్ అయితే చాలా హెల్ప్ చేశాడు నాకు ఈరోజు.
తను లేకపోతే నేను ఒక్కదాన్ని అయితే చాలా టైం పట్టేది, అసలు ఇంత బాగా కుదిరేది కూడా కాదేమో, బట్ చాలా హెల్ప్ చేశాడు సతీష్. షేప్లు అవి సరిగ్గా రావచ్చేమో కానీ తెలుసు బాగా. నెక్స్ట్ టైం మనం కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా దగ్గర పెట్టుకొని చేసుకుందాం. ఒప్పుకోలేదు ఇంకా బాగుతా అంటే మనకి మనకి ఎలాగో 4 రోజులు తిరిగానే బోర్ కొట్టేస్తుంది కదా. అంతేగా సో అంతే అండి, ఈ దీపావళికి మేము చేసుకున్న స్పెషల్స్ అయితే ఇవే. సో మీకేమనిపించింది అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా కూడా నాకు చెప్పండి, నేను నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకుంటాను కదా. అండ్ అలానే మీరు దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అండ్ అలానే మీరేం స్పెషల్స్ చేసుకున్నారు అన్నది కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.